వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. మాస్క్ వాడకంతో బహుళ ప్రయోజనం. కరోనాతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు దూరం. రోడ్డెక్కనున్న దసరా స్పెషల్ బస్సులు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్, తాజాగా 218 కేసులు నమోదు, ఒకరు మృతి. నగరంలో కొనసాగుతున్న శరన్ నవరాత్రి ఉత్సవాలు, మూడో రోజు ప్రత్యేక ఆకర్షణలలో అమ్మవార్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం, కోస్తాంధ్రకు వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వాడుతున్న మాస్కుల వలన మరింత లాభం చేకూరుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాస్క్ ధరించడం వలన కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు, దగ్గు, రొంప, జ్వరం తదితర వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరడం లేదని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ మానవాళి జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారపు అలవాట్లు, పరిసరాలు, శరీర శుభ్రతలు పాటిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తున్నారు. మాస్కు వలన ఒక కోవిడ్ నియంత్రణ మాత్రమే కాకుండా అనేక లాభాలు ఉన్నట్లు వైద్యుల పరిశోధనల్లో వెల్లడైంది. మాస్కు ధరించడం వలన సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఒకరి నుంచి మరొకరికి నోరు, ముక్కు ద్వారా వైరస్ సోకే ప్రమాదం తగ్గింది. ఈ జాగ్రత్తల వలన అంటువ్యాధులు సోకే అవకాశం లేదు. బాటసారులు, వాహన చోదకులు అనునిత్యం రోడ్డుపై కాలుష్యం పీలుస్తూ ప్రయాణం చేసేవారు. ఈ పొల్యూషన్ వలన ఊపిరితిత్తుల్లో కూడా సమస్యలు వచ్చేవి. ఈ మాస్కు ధరించడం వలన అటువంటి దీర్ఘకాలిక రోగాలు కూడా దరిచేరడం తగ్గింది. మాస్కు ధరించడం వలన మొహవర్చస్సు కాపాడుకోగలుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మాస్కు ధరించడం వలన ఒక్క కోవిడ్ నియంత్రణ మాత్రమే కాకుండా అనేక లాభాలు కలుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కోరుకుందాం. దసరా పండుగ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికుల సౌకర్యార్థం పీటీడీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ప్రతిరోజు 150 ప్రత్యేక సర్వీసులు నడిపేలా షెడ్యూల్ రూపొందించింది. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నెలాఖరి వరకు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. దసరా సందర్భంగా ప్రజా రవాణా శాఖ, విశాఖ రీజియన్ యాజమాన్యం వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 150 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాలకు ఈ నెలాఖరు వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ రోజు నుంచి ఈ సర్వీసులు ప్రారంభించింది. విజయవాడకు 20, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు 10, అమలాపురం, నరసాపురం, భీమవరం, రాజోలు ప్రాంతాలకు 5, కడప, కర్నూలు, తిరుపతి, ప్రొద్దుటూరు ప్రాంతాలకు 3 చెప్పున సర్వీసులను ఆపరేట్ చేస్తోంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పలాస, సోంపేట, పర్లాకిమిడి ప్రాంతాలకు 40, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం ప్రాంతాలకు 38 ప్రత్యేక సర్వీసులు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కోవిడ్ నిబంధనల మేరకు పీటీడీ బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో కరోనా స్పీడ్ పెంచింది. గత 3 వైరస్ వ్యాప్తి పెరుగుతూ వస్తోంది. మరణాల నమోదులో స్థిరంగా ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లావాసుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా జిల్లాలో 218 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,318, మృతుల సంఖ్య 458 పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా 3 మళ్లీ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలవుతోంది. తాజాగా జిల్లాలో 218 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,318, మృతుల సంఖ్య 458 పెరిగింది. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,191 మంది చికిత్స పొందుతున్నారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కనకమహాలక్ష్మి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3 కి చేరుకున్నాయి.
ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారి పాదాల చింత నైవేద్యంగా ఉంచిన లడ్డూ ప్రసాదాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర శాస్త్రి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో దేవి శరణనవరాత్రుల సందర్భంగా మూడవ రోజైనటువంటి నేటి రోజున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి తెల్లవారుజామున పంచామృతాభిషేకం అలంకరణ సర్వదర్శనం అయిన తర్వాత చక్కనైనటువంటి శ్రీ చందనంతో అమ్మవారిని ధనధాన్య స్వరూపిణీయమ్మని అంటే ధనానికి మనకి ఇవ్వడానికి మూల కారణమైనటువంటిది ఏది అంటే ధాన్యములు. ధాన్యం ఉండడం వల్ల ఈ సృష్టి చక్రం నడుస్తుంది అని. ఆ ధాన్యమే బియ్యం అయితే ఆ బియ్యం వల్ల జీవోత్పత్తి ఉత్పత్తి అయినటువంటి జీవులు ఆహారము చేత బతుకుతారు. అన్నేన జాతాని జీవంతి అని వేదం చెబుతుంది. అందుచేత జీవులకి ఆహార సమృద్ధి కలగడం నిమిత్తమై అమ్మవారిని ధాన్యరక్ష రూపంలో అలంకరణ చేసి నేటి రోజున అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లడ్డూల చేత సహస్రనామార్చన సప్తశతి వేదపారాయణలు మహాలక్ష్మీ హోమము శ్రీచక్ర నవాభరణార్చన మొదలుగాగినటువంటి కార్యక్రమములతో మూడవ రోజు సర్వాంగ సుందరంగా సకల శోభాయమానంగా దేవాలయాన్ని పుష్పములతో అలంకరించి భక్తులు యావన్మంది చూచేటప్పటికే తన్మయత్వంతో పారవశ్యంతో భక్తిభావం పెంపొందించేలా అలంకరణలగాయదు మంత్రోచ్చారణలతో చక్కగా ఈ మూడో రోజు కార్యక్రమం ప్రారంభింపబడి ఈ కార్యక్రమంలో యావత్తు కూడా జరుపబడుతున్నాయి. 11:30కి అమ్మవారికి రాజభోగం మహాపూర్ణాహుతి మొదలుగాగలిగినటువంటి కార్యక్రమాలు యావత్తు ఉంటాయి. వీటిలో భక్తుల యావన్మంది కూడా పాల్గొని తరించవలసినదిగా కోరుతున్నాం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీనికి అనుబంధంగా తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక కోస్తా వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బీసీలను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా సీఎం జగన్కు ధన్యవాదాలు చెబుతూ పార్టీ శ్రేణులు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అదీప్ మాట్లాడుతూ ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్లను ప్రకటించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయమని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకిచ్చి పాలనలో బీసీలను భాగస్వాములను చేసిన గొప్ప నేత సీఎం జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సరగడం చినప్పలనాయుడు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలందరికీ కూడా పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా బీసీ వర్గంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం దక్కేటువంటి విధంగా
ప్రతి కులానికి కూడా గౌరవం దక్కేటువంటి విధంగా 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు వేసి 56 కార్పొరేషన్లకి కూడా చైర్మన్లు నియమిస్తూ అంతే కాకుండా ప్రతి కార్పొరేషన్లోని మళ్ళీ 13 మంది డైరెక్టర్లు కూడా నియమించినటువంటిది మనం చూస్తున్నాం. ఇది నిజంగా ఒక గొప్ప ప్రక్రియ అయితే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీలు అంటే వెనకబడినటువంటి కులాలు కాదు, వెన్నెముక లాంటి కులాలు అనేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గడ్జెట్ సభ పెట్టినప్పుడు బీసీలకు ఆయన వరాల జల్లు కురిపించేటప్పుడు ఆ రోజు స్టేజ్ మీద ఉండి ఉన్నాం, ఎమ్మెల్యే గారు మేము కూడా అంతా ఉన్నాం. ఉండేటప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఈ విధంగా ఇన్ని నిధులు ఇస్తాం, ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈయన చెప్తున్నారు, ఇది సాధ్యమయ్యేటటువంటి పని అని చెప్పి నాకు అనిపించింది. నాకు 17 నెలల పాలనలో ఆయన ఇది సాధ్యమైనటువంటి నిరూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. సుమారుగా 56 బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు కూడా రేపు దానికి క్యాష్ ఇచ్చి కూడా ప్రజలకి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలందరినీ కూడా పైకి తీసుకురావాలనేటటువంటి మంచి దృక్పథంతో ఉన్నటువంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ దళిత విద్యార్థులను కార్పొరేట్ విద్యకు దూరం చేసే జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని దళిత జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు ఆర్పీ రాజు, పుచ్చ విజయ్ కుమార్లు మాట్లాడారు. దళితులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించే పాత జీవోను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అవసరం లేదు, మా నిధులు మంచిదే అంటే రవాణా శాఖ మంత్రి గారు దళిత నాయకత్వం విద్యను దూరం చేయొద్దు. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పోరాటం అనేది 20వ రోజుకు చేరుకుంది. 3 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాము. మంత్రి అవంతి శ్రీనివాసరావు గారికి వినతిపత్రం ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి అక్కడికి తీసుకుని రూరల్ వచ్చినటువంటి విద్యార్థుల చేత ధర్నా చేసి అక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నా ఎక్కడ కూడా ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ వలన విద్యార్థులకి ఉన్నత విద్యను అందించేటువంటి పథకం ఇది. గత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇది అమలయ్యింది. ఆయనే దీన్ని ఈ యొక్క దళిత విద్యార్థుల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి పరీక్షలు పెట్టి హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఈ ప్రైవేట్ స్కూల్లో చదివించేటటువంటి పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని రద్దు చేస్తున్నట్టుగా మొన్న 7వ నెలలో సర్క్యులర్ జారీ చేశారు. అంటే ఈ యొక్క పిల్లలు మొత్తం 45,000 మంది విద్యార్థులు, గిరిజన దళిత విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం ఏదైతే రద్దు చేసినటువంటి కారణంగా 32,800 మంది దళిత విద్యార్థులు, 17,000 మంది గిరిజన విద్యార్థులు రోడ్డుపైన పడిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులను టార్గెట్ చేస్తా ఉన్నాడు. ఈయన దళిత ఓట్లతో అధికారంలోకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని రాష్ట్రంలో ఉండనివ్వకుండా చేయాలన్నటువంటి ఒక పథకం పన్నుతా ఉన్నాడు దళిత గిరిజనుల పట్ల. ఈరోజు అప్పుడు ఏదైతే మీ తండ్రి గారు పెట్టినటువంటి పథకాన్ని మీరు ఇంకా దాన్ని అభివృద్ధి చేసి కొనసాగించవలసింది పోయి ఈరోజు ఎంతవరకు మరి దళిత గిరిజనుల పట్ల ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు ఈరోజు రోడ్డులు నెక్కి నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు చేస్తూ మా గోడు వినండి బాబు, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి, అంటే మీకు ఓటేసినటువంటి పాపానికి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఈ విధంగా నిలబడతావా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంటే
చెవులు వినపట్లేదు జగన్మోహన్ రెడ్డికి, కళ్ళు కనపట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అహంకారంతో మదం ఎక్కి ఈరోజు మరి దళిత గిరిజనుల్ని ఈ విధంగా రోడ్డుపైన తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? వంటౌన్ ఏరియా వుడ్యార్డ్ వీధిలో వెలసియున్న నాగదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణలో తయారు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ ప్రాంతవాసులకు ఎంతో నమ్మకం కలిగిన నాగదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అంతా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శనానికి రావాలని సూచించారు. వాగర్ధ సంవృక్తో వాగర్ధ ప్రవర్త ఏ జగద పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఆదిశక్తి నాగదేవతాలయం మామూడు జగదీశర్మ ప్రధాన అర్చకులమే. ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా మూడో రోజు కార్యక్రమంలో గాయత్రి అమ్మవారుగా భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ప్రాతకాల సమయంలో 4 గంటలకి పంచామృత అభిషేకం అమ్మవారికి, అదేవిధంగా కూడా 9 గంటలకి హోమం, 6 గంటలకి అమ్మవారికి సహస్రనామార్చన, గాయత్రి సహస్రనామార్చన, అదేవిధంగా కూడా కుంకుమార్చన, స్వర్ణపుష్పార్చన కూడా జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకి హోమం, కుంకుమ పూజ భక్తుల అందరి చేత కూడా జరిపించడం జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రారంభించిన శరన్నవరాత్రి మహోత్సవములు మూడో రోజుకి చేరుకున్నాయి. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమారశర్మ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ శనివారం నుంచి 25వ తేదీ ఆదివారం వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకా పరమేశ్వరిని 9 రోజులు వివిధ రూపాల్లో అలంకరిస్తున్నట్లు తెలిపారు. ఓం శ్రీ వాసవిదేవి నమః. నా పేరు రామిలి బుచ్చిభాస్కర్ కుమార్శర్మ అండి. మాది కన్యకాపుర దేవస్థానం విశాఖపట్నం వంటౌన్ అండి. మా దేవాలయంలో శ్రవణ ఆశ్వయుజ మాసం శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కూడా రమ్యంగా జరుగుతుందండి. ఈరోజు మూడో రోజు మా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం జరిగిందండి. అన్నపూర్ణాదేవి కాబట్టి ఉండడం రకాల ద్రవ్యాలతోని, సుగంధ ద్రవ్యాలతోని అభిషేకం చేయడం జరిగిందండి. అన్నపూర్ణాదేవి అలంకరణ కాబట్టి ఈరోజు అమ్మవారికి అన్నాభిషేకం కూడా చేయడం జరిగిందండి. అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలని మరీ కోరుతున్నామండి. అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే మహిళల చేత సుహాసిని పూజలు చేయించడం లేదు కాబట్టి కరోనా వల్ల లలితాహాస్ర పారాయణ, ఉదయం లలిత హోమాలు, చండీ హోమాలు చేయడం జరుగుతుందండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారని మరీ కోరుతున్నాం. విశాఖ బీచ్ మరో యుద్ధ విమాన మ్యూజియంకు సిద్ధమవుతోంది. సాగర తీరంలో పర్యాటకులను ఆకట్టుకుంటున్న TU-142 కురుసురా సబ్మరీన్ మ్యూజియంతో పాటు ఇప్పుడు సి హరియార్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియంను రాజీవ్ స్మృతి భవన్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి విఎంఆర్డీఏ సిద్ధమవ్వడంతో విశాఖ వాకిట మరో కొత్త తరహా మ్యూజియం కొలువు తీరనుంది. అందమైన బీచ్ రోడ్లో సరదాగా ముందుకెళ్తుంటే సాగర్ గర్భంలో శత్రు సైన్యానికి వణుకుపుట్టించిన సబ్మెరైన్ దర్శనమిస్తుంది. యుద్ద సమయంలో గగనతలాన్ని గడగడలాడించిన TU-142 విమానం కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే మరో యుద్ద విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు వీఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. విశాఖ నగరాన్ని నంబర్1 పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్లో 40 కోట్లతో సి హారియర్ యుద్ద విమాన మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు వీఎంఆర్డీఏ ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే ఆర్కే బీచ్లో TU-142 ఎయిర్ క్రాఫ్ట్ సందర్శకులను అలరిస్తోంది. కురుసురా జలాంతర్గామి వీక్షకుల మనసు దోచుకుంటోంది. సాగర్ తీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్దమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన సీ హారియర్ భారత నావికాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హన్సా యుద్దనౌకలో దాదాపు 32 ఏళ్లపాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. దీన్ని విఎంఆర్డీఏ సాగర్ తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటుగా 10 కోట్లతో సబ్మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో 20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది విఎంఆర్డీఏ. ప్రస్తుతం ఉన్న TU-142 కురుసురా మ్యూజియంతో పాటు సీ హారియర్ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా రూపొందిస్తారు. దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను తూర్పు నౌకాదళం సిద్ధం చేస్తోంది. మొత్తంగా 40 కోట్ల అంచనా వ్యయంతో బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం అందుబాటులోకి రానుంది. రాజీవ్ స్మృతి భవన్ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉంది. దీన్ని విఎంఆర్డీఏకు అప్పగించిన వెంటనే టెండర్లకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద విశాఖ సాగర్ తీరం వేదికగా మరో మ్యూజియం పర్యాటకులను అలరించబోతోంది. జలంతర్గామి ఉంది. జలంతర్గామిని చాలా మంది చూడడానికి వస్తుంటారు. మరి అదే విధంగా TU-142 యుద్ధ విమానం, ఆ యుద్ధ విమానం దగ్గర వెళ్ళంది ఎవరు ఉండరు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా సెల్ఫీలు దిగడం, ఆనందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో సీ వారియర్ అని ఒక యుద్ధ విమానం, దాన్ని కూడా ఒక మ్యూజియంలాగా తయారు చేయాలని చూస్తున్నారు. అది చాలా మంచి శుభపరిణామం. అయితే అది కూడా ఋషికొండ బీచ్లోనే ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నం పర్యాటక రంగానికి మంచిది. రెండవది, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడానికి ఇది ఎంతో అనువైంది. అసలు స్టేట్ క్యాపిటల్ అంటే స్టేట్ క్యాపిటల్ దగ్గరకు మనం వెళ్తే అది పర్యాటక రంగంకి సంబంధించిందే ఉండాలి. అదేవిధంగా మనకు దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలోనే అరకు, బొర్రా గుహలు, ఇవన్నీ నిజంగా చూస్తే మనకి మరో ఊటీలాగా అనిపిస్తుంది. మనకి అరకు ఏరియా అదంతా కూడా లంబసింగి ఇవన్నీ, అంటే ఇవన్నీ కూడా పర్యాటక రంగానికి సంబంధించినవి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇవన్నీ చూడాలనుకుంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం నగరాన్ని ఇంకా మంచి మంచిగా ఇంకా సుందరంగా తీర్చిదిద్దితే నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అతి ముఖ్యమైన నగరంగా ఇది వెలసిల్లుతుందని నా అభిప్రాయం. అందాల విశాఖ నగరం గోతులమయంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పలు అభివృద్ధి పనులు సాగుతుండటంతో నగర రహదారులపై ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపేశారు. గోతులైతే తీశారు కానీ వాటిని పూడ్చడం మర్చిపోయారు. దీనికి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు తోడు కావడంతో గోతులమయంగా నగర రహదారులు తయారయ్యాయి. ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకప్రాయంగా మారుతోంది. అస్తవ్యస్తంగా మారిన నగర రహదారులపై ఎస్టీ స్పెషల్ ఫోకస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు, మంచినీటి పైప్లైన్ పనులు, ఇలా నగర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి రోడ్లను తవ్వేసిన అధికారులు పూడ్చడం మర్చిపోయారు. కొన్ని గోతుల్లో అయితే ఫ్లై యాష్ బూడిద నింపేశారు. దీంతో నగరమంతా రహదారులు గోతులమయంగా మారిపోయాయి. గత 4 రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోతుల్లో వర్షపు నీరు చేరి నగర ప్రజలకు రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. విశాఖలో అట్టహాసంగా చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు నత్తనడకను సాగుతున్నాయి. బృహత్తర ప్రణాళికలతో ప్రారంభించిన ప్రాజెక్టు తీరు అధికారుల అలసత్వాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ బాధ్యత అప్పగించిన 30 నెలల్లో సగం పనులే జరిగాయి. మిగిలిన సగం పూర్తి చేయడానికి మార్చి 2021 వరకు గడువు ఇచ్చారు.
30 నెలల్లో 50% చేసిన వారు మిగిలిన పని 8 నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. ఈ అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులకు గాను తీసిన గోతులు ప్రస్తుతం రోడ్లపై ప్రయాణికులకు అడ్డంకిగా మారుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి ఎన్ఏడి కొత్త రోడ్ నుండి వ్యాపగుంట జంక్షన్ వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ వాటి కోసం తీసిన గోతులు మాత్రం 7.5 కావస్తున్నా ఇప్పటి వరకు పోడ్చలేదు. అధికారులు తూతూమంత్రంగా ఫ్లై యాష్ బూడిదతో గోతులను కప్పేశారు. నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ బూడిద కాస్త కొట్టుకుపోయి రహదారులు గోతులమయంగా మారాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకాన్ని తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ లైన్లు తవ్వేసి ప్రతి సందుల్లో కూడా గోతులు తవ్వడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కొన్ని కొన్ని సందుల్లోనైతే ఆ మట్టి తవ్వి బయట వదిలేయడం వల్ల స్కిడ్ అయిపోవడం పడిపోవడం వల్ల చాలామంది కొన్ని మందికి అయితే ఇంటి ఎదురుకుండా పెద్ద గోతులు తవ్వేసి దాంట్లో ఏంటంటే ఏ మట్టి కూడా వేయకుండా ఉంచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక కంపల్సరీ ఈ అండర్ గ్రౌండ్ వర్క్లు మళ్ళీ మొదలుపెట్టి త్వర త్వరగా పూర్తి చేస్తారని మరి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా 31వ వార్డులో అయితే ప్రతి ఏరియాలో గొడవ తవ్వేశారు. తవ్వడం మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయట్లేదు. ఆ కాంట్రాక్టర్లు అయితే చేస్తాం 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 అన్నారు, చేయట్లేదు. మొన్న ఏమంటే యూజుడి అండర్ గ్రౌండ్ లైన్కి కన్నం పెట్టేశారు. ఇలా తవ్వుతూ తవ్వుతూ దానివల్ల అది స్మెల్ బ్యాడ్ స్మెల్. కొంతమందికి మనం కొలాయి పైపులకు అన్నం పెట్టిస్తారు. ఆ దాంట్లో కంటే యూజుడి లైన్ వెళ్ళిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి పాలు అవుతున్నారు. 30-4-13 డోర్ నెంబర్లు అయితే యూజుడి ప్రాబ్లం. ఇది వల్ల యూజుడి ప్రాబ్లం. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సర్వీస్ వెళ్ళిపోయి యూజుడి ప్రాబ్లం 15 సార్లు వస్తుంది. ప్రతిసారి మేము కంప్లైంట్ యూజుడి డిపార్ట్మెంట్ ఆ మహేష్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము. ఆ 10 రోజులు చేయిస్తున్నాను. మళ్ళీ మరోసారి అదే ప్రాబ్లం వస్తుంది. కనుక తక్షణమే వచ్చి ఎలక్ట్రికల్ లైన్ వేసినవన్నీ గోతులన్నీ ముయ్యాలని కోరుకుంటున్నాం. మాస్క్ వాడకంతో బహుళ ప్రయోజనం. కరోనాతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు దూరం. రోడ్డెక్కనున్న దసరా స్పెషల్ బస్సులు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్, తాజాగా 218 కేసులు నమోదు, ఒకరు మృతి. నగరంలో కొనసాగుతున్న శరన్ నవరాత్రి ఉత్సవాలు, 3వ రోజు ప్రత్యేక ఆకర్షణలలో అమ్మవార్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, మరింత బలపడే అవకాశం, కోస్తాంధ్రకు వర్ష సూచన. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.